ముస్తాబాద్ మండలం చీకోడ్ గ్రామంలో బీజేపీ మేరా మాటి మేరా దేశ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గ్రామంలో బీజేపీ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ హాజరయ్యారు. ఇంటింటికి తిరుగుతూ మట్టి సేకరించారు. దేశం నలుమూలల నుంచి 7500 కలశాలతో మట్టిని అమృత కలశ యాత్ర పేరుతో ఢిల్లీకి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. కొంచెం కొత్తిరి కానీ ఇక్కడ జై శ్రీరామ్ జై బోలో హనుమానికి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి జై శ్రీరామ్. అవునండి అట్లే కింద పడద్ది. ఎన్నికల వాతావరణం ప్రారంభమైంది. భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా శిరసిల నియోజకవర్గం ఒక అహంకార పూరిత నిర్ణయాలతోని సామాన్య ప్రజలకు ఏమాత్రం గౌరవం లేకుండా ప్రతిపక్షాల ఉనికి లేకుండా చేసే ప్రయత్నం కేటీఆర్ గారు ఇస్తా ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం గత 5-10 సంవత్సరాల ఇక్కడ ఏం జరుగుతుంది అని సరైన బుద్ధి చెప్తామని ఆశిస్తూ ఉన్నాం. అనేకమైన హామీలు చేసే సర్పంచులకు పిలిచిచ్చే దమ్ము లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇక్కడ అన్ని బకాయిలు అట్లే పెండింగ్ ఉన్నాయి. కొత్త కొత్త హామీలతో మళ్ళీ వస్తూ ఉన్నారు. మరి ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేస్తారు. తెలంగాణ రాష్ట్రం కోసం భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందా ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి. ఇద్దరు సభ్యులతో తెలంగాణ రాష్ట్రం వస్తుందా? ఈ అహంకార పూర్ణ నిర్ణయాలతో ఖచ్చితంగా కూడా విశ్వసిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా అనుకూలమైన వాతావరణం ఉంది. ప్రత్యేకంగా సిరిసిల్లాలు ఈ జిల్లాల మంత్రి గారు వస్తున్నట్టే అడ్డమైన అందిస్తుంది.
ఈ నియోజకవర్గం మంత్రి వస్తే మొట్టమొదటి చేసే పోలీస్ యంత్రాంగం చేసేయండి ప్రతిపక్ష కార్యకర్తల నాయకులు అరెస్ట్ చేయరు. మరి ప్రజాస్వామ్య విధానంలో ఇది ఒక అన్యాయమైన భావన. ప్రతిపక్షాలు లేకుండా, ప్రతిపక్ష నాయకులు లేకుండా ఎంపీటీసీలను, సర్పంచులను, కుల సంఘాల అధ్యక్షులు అనేక రకాల మభ్య పెడుతూ లక్షలాది రూపాయలతో కార్యకర్తలు కొనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కుల సంఘాలు కొనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు ఒకసారి ఈ జిల్లా ప్రజలు ఒకసారి ఆలోచించమని చెప్తా ఉన్నాం. ఇలాంటి నియంత్రిత వైఖరికి మద్దతు ఇద్దామా? లేకుంటే ప్రపంచ దేశాల్లో మన్నికగొన్న ఒక భారతీయ జనతా పార్టీ ఆశాజ్యోతి ప్రపంచానికే ఇలా వెలుగు చూసిన నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇస్తే ఒకరు ఆలోచించారు. నరేంద్ర మోడీ గారు కుటుంబ పాలన కోసం చేయడం ఈ భారతదేశం కోసం ప్రపంచ దేశాల్లో ఒక అగ్రగామి దేశంగా ముఖ్య ప్రయత్నం చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ఎలాంటి కూడా మచ్చలేని నాయకత్వం నడుస్తూ ఉంది. మరి ఆయన నాయకత్వంలో దయచేసి ఒక్కసారి మనందరం కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తాను కోరుతూ ఈ నియంత్రిత వైఖరి, నియంతృత ప్రభుత్వ విధానాలను మనందరం కూడా కలిసికట్టుగా పోరాడాలని కూడా తెలియజేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి ఈరోజు మన ముస్తాబాద్ మండల్ చిక్కోడు గ్రామంలో మరి అసెంబ్లీ కన్వీనర్ మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో జెండా పండుగను ఇంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు లగిశెట్టి శ్రీనివాస్ గారు, అదేవిధంగా గోపి గారు, జిల్లా కార్యదర్శి గారు, అదేవిధంగా వివిధ వింగ్స్ సంబంధించిన మహిళా విభాగం చెందిన అధ్యక్షురాలు, అదేవిధంగా అన్ని సంఘాల అన్ని వివిధ విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలకు అందరికీ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి ఇక మూడింది. ఎందుకంటే వాళ్ళ తప్పులు వాళ్ళే చేస్తున్నారు.